నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం కూరగాయల వర్తకులకు పట్టణ మున్సిపల్ ఆదేశాల మేరకు కరోనా వ్యాధిని నిరోధించడానికి గతంలో ఉన్న మార్కెట్ స్థలాన్ని వదిలి జావిద్పై మినీ స్టేడియంలో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయంలో వర్తకులు రోజువారీ మార్కెట్ ను ప్రారంభించారు. అందులో భాగంగా మున్సిపల్ సిబ్బంది ప్రజలు కరోనా వ్యాధి బారిన పడకుండా దుకాణాలకు ప్రజలకు మధ్య వారధిగా గీతలు గీసి తగిన చర్యలు చేపట్టారు. మాస్కులు ధరించకుండా వచ్చిన కొనుగోలుదారులకు వ్యాధి గురించి పోలీసు అధికారులు అవగాహన కల్పించారు. అధిక ధరలకు కూరగాయలు విక్రయిస్తే కేసులు నమోదు చేసి లైసెన్స్ రద్దు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది ఆర్మూరు ఎస్ఐ గౌడ్, కూరగాయల వర్తక మార్కెట్ అధ్యక్షులు స్వామి, భాస్కర్, వ్యాపారులు పాల్గొన్నారు. ఆర్మూర్ ప్రజలందరికీ ముఖ్యంగా మడిక ఆర్మూర్ మినీ స్టేడియం జాయిద్పై మినీ స్టేడియంలో వెజిటేబుల్ మార్కెట్ మరియు అందరి ప్రజలు సహకరిస్తున్నారని నేను కోరుతున్నాను. మరియు ఈ ప్రజలందరూ అందరికీ అందరు మీ మిత్రులకు మీరు మీ చుట్టాలకు అందరూ తెలియపరచగలరు ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్ కిలో అంతే మరి 40 కరెక్ట్ ఆర్డర్ ఇది. అవన్నీ 15 పావు కిలో వస్తుంది. టమాటా 15 రూపాయలు కిలో, మూడు 50 లేదురా 40. ఇప్పుడు ఆ పేపర్ వస్తుంది, అవి మన మీద చెప్పినాం అట్లని, లేకుంటే 6 రూపాయల కిలో 5 రూపాయల కిలో అంటే ఓన్లీ ఎరగని అద్దరే 40 అమ్ము. ఏమొస్తాయి పై కూడా దాకా ఏతా మరి డబుల్ ఇల్లు.